మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ ఎదుట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఏలూరు జిల్లా పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సత్యకుమార్పై దాడికి పాల్పడిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మనోరవాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఓ వర్గం ప్రశ్నించడంతో తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఉత్తరాంధ్ర జిల్లా సర్పంచుల సంఘం ముఖ్య నాయకులు విశాఖ పౌర గ్రంథాలయంలో సమావేశమయ్యారు. సర్పంచులను పక్కన పెట్టి వాలంటీర్లను అధికారులకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మంచినీటి సౌకర్యం లేక మహిళలు బయటకు వెళ్లిపోయారు. డ్వాక్రా సీసీలు గేట్లు వేసి ఆపే ప్రయత్నం చేసినా మహిళలు వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ చలవేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించేందుకు చలవేంద్రం ఏర్పాటు చేసినట్లు